వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తాలూకా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తమ్మాలి బాలరాజ్, జిల్లా అధ్యక్షులు కోళ్ల యాదయ్య. ఇటు సమావేశంలో తాము మాట్లాడుతూ ఏ పార్టీ ఎమ్మెల్యే టికెట్ అయినా స్థానికులకు కేటాయించాలని పేర్కొన్నారు. లేని పక్షంలో దాని ప్రభావం తప్పకుండా ఉంటుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు తెలిపారు. అనగా ముఖ్యంగా తెలంగాణలో వైఎస్ఆర్సీపీ ముందస్తు ఎన్నికలు కాబట్టి అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు ప్రిపేర్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగానే పోటీ పోతుంది. కాకపోతే చంద్రబాబు ఏం చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ లకు రేవంత్ రెడ్డిని ముందే పంపించి ఇక్కడ అన్ని సర్దు పెట్టిన తర్వాత ఆయన మళ్లీ వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నాడు. ఎంత రేవంత్ రెడ్డి ఆడే నాటకం ఇదంతా కాంగ్రెస్ లో తీసుకొచ్చి. కాబట్టి మేమేమంటామంటే కొడంగల్ నియోజకవర్గంలో 180,000 ఓట్లున్నాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే లేడన్నట్టు వలసలకి